దేవతల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి బాబు. నూరేళ్ళు సల్లగా ఉండమ్మా. కొమ్మ మీద సెట్ పర్లేదు పర్లేదు, కూర్చోండి 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 పర్లేదు కూర్చోండి. వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా. నాకు తెలుసు అన్న, చేతిలో చెప్పను కదా, దాన్ని పెట్టి మూసుకో. నేను వచ్చి ఎంతసేపు అయితే ఇప్పుడు అంటారా దండాలు పెట్టేది? రండి గారు రండి, మీరు చెప్పాల్సింది చెప్పండి, తర్వాత ఈసారి నేను చూసుకుంటా. చూడండి, కొన్ని ముఖ్యమైన పంచాయతీ పనుల కోసం నేను మాటిమాటికి పట్నం వెళ్లాల్సి వస్తుంది. అందుకని నా ఆస్తిపాస్తుల వ్యవహారాలని మా మామగారికి అప్పగిస్తున్నాను. ఇక ముందు అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. తప్పగా తప్పగా తీసుకోండి మామగారు. తీసుకోండి మామగారు. వద్దల్లుడు గారు, అన్ని సంగతులు నేను దగ్గరుండి చూసుకుంటాను, ఈ తాళాల బాధ్యత నాకు వద్దు. చూడండి మామగారు, ఇది మన ఆస్తిపాస్తులకి పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. ఈ బాధ్యత ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. తీసుకోండి మామగారు. ఇక మీరు వెళ్ళి పనులు చూసుకోండి, వెళ్ళని. నేను పట్టణం దాకా వెళ్ళొస్తాను మామగారు. ఇంకా చూస్తా నిలబడతారే, లోపల పదండి. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని. అయితే ఆగండి, నాకు ముందు జవాబు చెప్పేసి బయటకెళ్ళండి. నలుగురు కోసం గొప్పగా తాళి కట్టి నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? పెళ్ళం అంటే దానికి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని మీకు తెలీదా? భారీగా ఎగదులో నేను ఏ సుఖం పొందడం లేదు. కనీసం ఈ ఇంట్లో కూడా నాకు ఏ అధికారం లేకుండా చేశారు. పవర్ పనిచేయటం మొదలైంది. పూలు కొనుక్కోవాలన్నా మీ మాజీ మామగారిని అడగాల్సిన కర్మ పట్టింది. ఇంట్లో పెద్దవాళ్ల దగ్గర నుంచి పని వాళ్ళ వరకు ఏమీ చేతకాని ఆడది అంటూ నన్ను ఎంత హీనంగా చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందు ముసలాన్ని ఇంట్లో వచ్చి బయటకు తరిమేయండి. అన్నా, పవర్ అప్పుడు కాదు, ఇప్పుడే సరిగ్గా పనిచేయటం మొదలైంది. మా మామగారి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త, ఆయన ఇంటి నుంచి తరిమేయాలా? నాకు తెలుసు నిన్ను ఇలా వాగమన్నది ఎవరో, ఎందుకు వాగిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. మొదట వాళ్ళ నోళ్లు మూయిస్తే గానీ నీకు బుద్ధి రాదు. జాగ్రత్త అన్నా, పరిస్థితి చూస్తే పవర్ నేరుగా అరుగు మీదకి వచ్చేట్టుగా ఉంది. ఇంకా కూసునే ఉంటావా? పొద్దుటి నుంచి ఏమీ తెలియలేదు, ఆరోగ్యం చెడిపోద్ది. నా మాటిని రా అమ్మా. నా ఆరోగ్యం చెడిపోతే ఇప్పుడు వచ్చి నష్టం ఏం లేదు కానీ పోవతలకి. అది కాదమ్మా. అమ్మ బాబోయ్, వాంతులు. పెద్దమ్మ గారు, అన్నమ్మ గారు, తొందరగా రండి. ఏంటే నీ హడావుడి? మన రాణమ్మ గారు వాంతులు చేసుకుంటున్నారమ్మా. నిజమా? ఎంత చల్లటి వార్త చెప్పావే. ఏంటి అబ్బాయి? అమ్మా, నీకు మునిమనోడు పుట్టబోతున్నాడే. ఏంటి రాణమ్మ తలికాపోతుందా? అమ్మా రాణి, ఇక మీద నువ్వు అడుగు తీసి అడుగు కూడా వేయడానికి ఇల్లేదమ్మా. ఒకళ్ళకి నలుగురు మనుషులు ఇక్కడే పెడతాను అమ్మా. నిన్న కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. ఇదిగో రంగమ్మా, ఇవాళ పనులందరికీ సెలవు.
రాత్రికి అందరిని ఇక్కడికి భోజనానికి వచ్చేయమను. ఇదిగో నాలుగు కోళ్లు రెండు మేకలు కోసి. ఆపండి, ఇప్పుడు ఏం జరిగిందని చెవి కోసిన మేకలు అరుస్తూ లేనిపోని హడావుడి చేస్తున్నారు. చాలే ఊరుకోవే, ఓ శుభకార్యం అంటే ఊళ్ళో నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకోరా. ఎందుకు భోజనం? నేను చచ్చానా? మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. పెళ్లైన మరుక్షణం నుంచి ఆయనన్ను ఓ భార్యగా కాదు కదా, కనీసం ఓ మనిషిగా కూడా చోటు లేదు. మీ అందరి లెక్కలోనే మేము భార్య భర్తలు, కానీ ఆ గదిలో బద్ద విరోధుల్లో బ్రతుకుతున్నాం. మరి ఎన్నాళ్ళు నాతో చెప్పలేదేమే, ఇవాళ ఆడింటికి రాని అటో ఇటో తేల్చేస్తా. నోరు మూసుకోమ్మా, మొగుడు పెళ్ళాలన్నాక సవా లక్ష గొడవలు ఉంటాయి. అదేదో బుద్ధి లేకుండా వాగిందని నువ్వు తలదూర్చి తాళం కొడతానంటావేంటి? చూడరాణి, వాడు ఏ పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకున్నాడో నీకు బాగా తెలుసు. ఆడదన్నాక అనుకోతో మగవాడిని మార్చుకోవాలి, వాడి మనసు మారే వరకు ఓపిక పెట్టాలి. అంతేగాని ఇట ఇంటి గుట్టు రచ్చగడుచుకుంటే నష్టపోయేది నువ్వేనే. ఇక చాలు ఆపు, మీరందరూ కలిసి నా గొంతు కోసారు, నా జీవితాన్ని నిలువున నాశనం చేశారు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు. అమ్మా రాణి, అల్లుడి గారు, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. అమ్మాయిని ఒంటరిగా గదిలో వదిలేసి మీరు పైకి వెళ్ళి పడుకో సంవత్సరం వచ్చింది. అబే అది కదా మావగారు, లోపల గాలి రావట్లేదు. పెద్దోళ్ళు వెయ్యి అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్నారు, కానీ ఉన్న నిజాన్ని దాచిపెట్టి కాపురాలు కూల్చుకోమనలేదు. నేనింత పట్టుబట్టి మీకు పెళ్లి చేసింది మీరు సుఖపడతారని, ఆ పిల్లని కష్టపెడతారని కాదు. అసలు ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. లక్ష్మి చనిపోయినందుకు నేను బాధపడలేదా? నేను కుమిలిపోలేదా? నేను మర్చిపోలేదా? కాలంతో పాటు అంతతో కలిసి బ్రతకడం లేదా? గతాన్ని మర్చిపోకపోతే బ్రతుక్కే అర్థం లేదు. చూడు లక్ష్మిని తలుచుకుంటూ మిమ్మల్ని నమ్ముకున్న రాణిని దూరం చేసుకోవడం న్యాయం కాదు. కళకళలాడుతూ ఉండాల్సిన మీ కాపురాన్ని మీ చేతులతోనే కన్నీరు పాలు చేసుకోవడం ధర్మం కాదు. ఇది చూడడానికైనా మీరు నన్ను ఇంటికి రమ్మన్నారు. మంచితనం తప్ప మరొకటి తెలియను. మీలాంటి మంచి మనిషి ఇటువంటి పని చేస్తే చూసి ఈ లోకంలో ఉన్న నేనే కాదు, ఆ లోకంలో ఉన్న లక్ష్మి కూడా తట్టుకోలేదు. లక్ష్మి రాణి నాకిద్దరూ సమానమే. కూతురు లాంటి రాణి కంట తడిపెడితే నేను చూడగలరా? అది కాదు మావగారు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ నిమిషం నుంచి నువ్వు నా లక్ష్మిని చూసుకున్నట్టే రాణిని మారాయణలా చూసుకోవాలి, లేకపోతే నేను ఇంట్లో ఉండను కాదు ఈ లోకంలోనే ఉండను. అమ్మతోడు అమ్మా రాణి, తీసుకోమ్మా. ఇవి మీ అక్క లక్ష్మి. నువ్వు ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉండాలి. అమ్మా నువ్వు అల్లుడు గారు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ నా లక్ష్మి నీ కడుపున పాపగా పుట్టాలి, తాతయ్య తాతయ్య అని నోరారా పిలవాలి. అదేనమ్మా తండ్రి గాని ఈ తండ్రి కోరిక. ఏది ఇంకొకసారి ఇంకొకసారి పిలమ్మా. అమ్మా నా లక్ష్మి మళ్ళీ బ్రతికొచ్చి నా కళ్ళ ముందు నిలబడి నాన్న అని పిలుస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. అమ్మతోడు తీసుకోమ్మా. నాన్నా మీ మంచి మనసు ఈరోజే నాకు అర్థమైంది. మీరు లేమ్మా. అమ్మా తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమలే తప్ప రుణాలు ఉండకూడదమ్మా. తీసుకోమ్మా. లక్ష్మి అక్కవి, ఇక మీదట నువ్వే వేసుకో అని
నీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తానండి. ఎవరు మోటార్ కార్లు వచ్చారు సంగతి ఏదో కనుక్కొచ్చుదా? నీకెందుకు లేరా, పెద్దోళ్ళ విషయం. నేను మాట్లాడొస్తాను, మీరు పని కానివ్వండి. నమస్కారం బాబు. నమస్కారం. తమకు ఎవరు కావాలండి? మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ? తామర ఎవరండి? మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాం. ప్రెసిడెంట్ గారితో చెరుకు రేటు మాట్లాడుకుని 50,000 అడ్వాన్స్ ఇచ్చి పోదామని వచ్చాం. అలాగండి. ప్రెసిడెంట్ గారు పట్నం వెళ్ళారండి, సాయంత్రం దాకా రారు. అరే మరి ఇప్పుడు ఎలా? ఏం పర్లేదండి, ఎవరు అంతా నాతో మాట్లాడండి. అయ్య బాబు, నేనే పరాయండి కదండి. ప్రెసిడెంట్ గారికి స్వయానా మామగారినండి. ఏంటి, నువ్వు ప్రెసిడెంట్ గారి మావగారివా? ఏం బాబు, పొద్దున్నే హరికథలు వినిపించడానికి మేమే దొరికామా? అమ్మతోటండి బాబు. లేదో పని చేయండి, వీళ్ళు ఆర్త కర్పూరం పట్టండి, దాని అరచేత వెలిగించుకుని నేనే ప్రెసిడెంట్ గారి మావగారిని కనక దుర్గమ్మ తల్లూరు మీద ప్రమాణం చేసి చెప్తాను. ఎలాంటి పట్టండి, పట్టండి సార్. వీడెవడో తిక్కలలో ఉన్నాడు సార్, వీడితో మనకెందుకు? రేపు వచ్చి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గారితోనే మాట్లాడుకుందాం. కొంచెం సేపు ఇక్కడే ఉంటే సంచి కొట్టేసేలా ఉన్నాడు. పారిపోతున్నారు? ఏం లేదురా, చెరుక్కుండానికి వచ్చాం అన్నారు. సరే రేటు మాట్లాడుకుందాం అండి అన్నాను. పేషెంట్ గారు కావాలి అన్నారు. అక్కర్లేదండి, నేను పేషెంట్ గారి మామగారిని, నాతోటే మాట్లాడండి అన్నాను. ఓ పట్టానేనరా, తిక్కలోళ్ళగా ఉన్నారు. తిక్కలోళ్ళు వాళ్ళు కాదు మీరు. ఏంటో నువ్వు ఆగేది? మరి లేకపోతే ఏందండి, ప్రెసిడెంట్ మాంగారంటే ఎలా ఉండాలి? ఓ మంచి పొట్టు పంచోడు కట్టి సిల్క్ తో బోడు తొడిగి టీవీగా రొమ్మిరుసుకుని తిరగాలి, అప్పుడు ప్రెసిడెంట్ మాంగారంటే చచ్చినట్టు నమ్మేవాళ్ళు. అంతేగాని పాత పోచోడు పెట్టుకుని నేను ప్రెసిడెంట్ మాంగారిని, నేను ప్రెసిడెంట్ మాంగారిని అంటే ఏ యాదవ్ నమ్ముతాడు? వెళ్ళేసే, ఈ గోసి మనకి ఇప్పుడు వచ్చింది కాదు, మనం పుట్టినప్పటి నుంచి ఉంది. మనం పొలంలో కాలిట్టేమంటే గోసి బిగించాల్సిందే. ఇది వరకంటే గోసి ఎట్టినా లేకపోతే అది ఊడ తీసేసినా ఎవడు అడగడు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు గారికి మావగారు కదా, ఆ దర్జా చూపించకపోతే మీకే కాదు మీ అల్లుడు గారికి కూడా పరువు తక్కువ. అంతే మరి అంతే. ఏంట్రో మిలిటరీ ఓట్లకు ఓట్లే పొచ్చులేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్న, రోజు తిని తిని పెద్దకేం సహించట్లేదు. నువ్వు తిన్నా అన్న? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా బొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేది ఏందన్నా, మీ అల్లుడు ఎట్టగో ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే, వెళ్ళు. చెప్పకూడదు. పని పాట లేకుండా అచ్చోసినాంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తుడగపోయేవో, ఈ అడుగు మీదే కాదు ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. చూసావండ్రా బోకర్ గారి పొగరు, పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఏమిటి వెడరా యదవా? పొద్దున్నే లేచి బన్నీ నిప్పి ఆ బైక్ ను శుభ్రంగా తుడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసపరారా? ఏంటన్నా గడపి మర్చేశారు? తప్పలేదమ్మా, ఆ ముతక పంచులు గోసులు పెట్టుకుని తిరుగుతుంటే అల్లుడి గారికి పరువు తక్కువ కదా, అందుకని చెప్పి పెట్లోంచి పండగ డ్రెస్ ఉంటే తీసుకుని వేసేసుకున్నాను. ఎలా ఉంది? అద్దరిపోయిందిరానా, మిమ్మల్ని ఈ డ్రెస్ లో చూస్తే మైసూర్ మహారాజాలా కనిపిస్తున్నారు. అతను ఎవరమ్మా? నాలకే గేదెలు పోకరా. నమస్కారం సార్. ఏంటయ్యా? అదే సార్, అడ్వాన్స్ ఇచ్చేద్దామని. తీసుకోండి సార్. నేను తెక్కలోడిని,
పిచ్చోడిని పాలేరుణ్ణి నాకెందుకు ఇస్తారా డబ్బు? వదిలేయండి సార్, మేమేదో తెలియక తిక్కమక పడ్డాం. మీరు పెద్దవారు, పైగా ప్రెసిడెంట్ గారికి మామగారు. ఆ సంగతి గుడ్డలేసుకున్నా తెలిసిందా? అసలు నాకు తెలియగడుగుతాను, మీరు విలువిచ్చే తీసుకున్న గుడ్డలగా లేకపోతే మనిషికా? ఏదో తప్పు జరిగిపోయింది, డబ్బు తీసుకోండి సార్. తీసుకోండి సార్. రేపు పొద్దున్న వస్తే అల్లుడు గారు ఉంటారు, రేట్ అది మాట్లాడుకోండి. సరే వెళ్ళొస్తామండి. అమ్మా ఏంటన్నా? ఇదిగో ముందు 50,000 బీరోలో పెట్టు, నాకు అన్నం పెట్టి పొలానికి వెళ్ళాలి.